1997 అక్టోబర్లో జరిగినటువంటి విషయం పెద్దవాళ్ళు బహుశా జ్ఞాపకం తెచ్చుకోవచ్చని ఈ మాట చెప్తున్నాను. కైకలూరు అనే ఊర్లో నేను బస్సు కోసం అని రోడ్డు మీద నుంచొని ఉన్నాను. అక్కడ నుంచి కలిదిండి అనే ఊరు వెళ్ళాలి, అదొక ఊరు పేరు. అయితే నుంచొని ఉన్నాను, బస్సు వచ్చి ఆగింది, కలిదిండి వెళ్ళేది సాయంత్రం 6 గంటలకి. బస్సు దగ్గరికి వెళ్ళాను ఎక్కుదామని, చాలా రష్గా ఉంది. అప్పటికే రోడ్డు మీద చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బస్సు మీద ఎక్కి కొంతమందిని తోసేశారు. నేను పక్కకు వచ్చాను, బస్సు వెళ్ళిపోయింది, బస్సు ఎక్కలేదు. అయితే అక్కడికి వచ్చి అక్కడ కరెంటు స్తంభం ఉంటే దానికి ఆనుకొని నుంచొని ఊరిని కొనుక్కుంటున్నాను, ప్రార్థనలో కొనుక్కుంటున్నాను. ఏమని అంటే, దేవా ఏంటి ఇలా చేసావు నువ్వు, నేనంటే నీకు ఇష్టం లేదా, ఎందుకు ఇలా చేసావు, నేనేమన్నా సొంత పార్టీకి వెళ్తున్నానా, కాదు కదా, నీకు నీ గురించి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను, నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా, ఈ బస్సులో ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఎక్క. తోసేశారు వాళ్ళు, కనీసం నువ్వు బస్సు కూడా ఎక్కించకపోతే ఇంకేంటి నువ్వు, ఎంత మట్టుకు నేను నమ్మాలి అని ఇలా గొనుక్కుంటూ ఉన్నాను. నా ముందు ఒక ఆయన చెయ్యి ఊపుతూ ఏదో మాట్లాడుతున్నాడు, అది వినబడలేదు. అంటే ఈ మాటల్లో నేను అవి పట్టించుకోలేదు. ఏంటా అని అన్నాను, సార్ కలిదిండి వెళ్తున్నారు అన్నాను. ఏంటంట అని అన్నా చిరాగ్గా. ఏంటో సార్ మెటడార్ వెళ్తుంది, కావాలంటే వచ్చి కూర్చోండి అని అన్నాడు. డ్రైవర్ పక్కన సీట్, సింగిల్ సీట్ అది మనకిచ్చారు, కూర్చోనా. కూర్చోంగా అన్న గుర్తొచ్చింది ఏంటి తెలుసా, నేనేమన్నా కారు అడిగానా, సీట్ అడిగానా అని గుర్తొచ్చింది. ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అనుకున్నా, బాధగా అనిపించేసింది, అనకూడని మాటలు వేసాను అనేసానని బాధ అనిపించి ఇంకా ప్రార్థన చేయబుద్దేలా. కోపంగా ఉంది నా మీద, నాకే ఆలస్యమైందని ఆందోళన చెందుతున్నాను కదా, కోపం వచ్చేసింది. ఇంకా బలవంతంగా నిద్రపోయాను. దేవుడు చాలా మంచోడు, ఎందుకంటే మన ఆవేదన పోగొట్టడానికి ఆయన మనకిచ్చేది అందమైన నిద్ర, అవునా కదా, ఆ నిద్ర ఇచ్చేశాడు. పడుకొని నిద్రపోయాను. కొద్దిసేపు ఉన్నాక చెమటకి లెగిసిపోయాను. లెగిసేటప్పటికి కారు ఆగిపోయింది. కలిదిండి వచ్చిందా అన్న, లేదు సార్ ఇంకా దూరం ఉన్నది. మరి ఎందుకు ఆపారన్నాడు. సార్ ఏదో ట్రాఫిక్ ఆగిపోయింది సార్ అన్నాడు. అని అంటే ఏమైంది అని గబగబా డోర్ తీసుకొని దిగి ముందుకెళ్ళాను. వెళ్తే 2-3 ట్రక్కులు అవి ఆగున్నాయి. ఆ తర్వాత చాలా మంది గుమ్ముగూడారు, కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఏడుపులు వినబడుతున్నాయి. ఏంటా అని ముందుకెళ్ళి చూస్తే అది రోడ్డు, రోడ్డు పక్కన పంట కాలం ఉంది. ఆ పంట కాలంలోకి ఒక బస్సు జారి పడిపోయినట్లు తెలుస్తుంది. చూస్తే కాలువలో మునిగిపోయి ఉంది బస్సు, కొంచెం మాత్రం పైన కనబడుతుంది. అమ్మ బస్సు అని అంటే, అవును సార్ కైకలూరు కలిదిండి బస్సు అన్నారు. చూసా, అది నేను ఎక్కాలనుకున్న బస్సు. దేవుడు నన్ను ఎక్కనివ్వలేదు, తోసేశాడు. ఆ రోజు 12 మంది చచ్చిపోయారు. దేవుడికి తెలుసు నేను ఎక్కితే అది నష్టమవుతుందని, నేను ఎక్కితే నేను మీటింగ్కి వెళ్ళను అని. దేవుడికి నీతో పనుంటే గనక నిన్నెవడు ఏం చేయలేడు. దేవుడికి నీతో పనుంటే యాక్సిడెంట్ అవ్వదు. దేవుడికి నీ మీద నీతో పనుంటే నిన్నెవ్వరు కూడా తాకలేరు. దేవుడికి నీతో పనుంటే గనక నీకు ఏ హాని కలగదు. దేవుడికి పని లేదంటే గనక ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా పోతావు నువ్వు, దాంతో అనుమానం లేదు. ఇందిరాగాంధీని చంపేసింది ఎవరో తెలుసా, ఆమెకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు పెట్టింది, నెలకు 10,000 జీతం ఇచ్చి వాళ్ళే లేపేశారు ఆమెని, జీతం తీసుకొని చంపేశారు వాళ్ళు. బహుశా నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావు ఆడే నిన్ను లేపేయచ్చు, దేవుడితో నీకు పని లేకపోతే. అందుకే ఎప్పుడు దేవుడితో పని పెట్టుకోవడం మంచిది, అదే సేఫ్. దేవుడికి మనకి పని ఉందంటే కనుక మన జోలికి ఎవడు రాడు, అర్థమైందా, రాదు. ముఖ్యంగా సేవకులు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. దేవుడితో మీరు పని పెట్టుకుంటే మీకే బాధ లేదు, అయ్యో ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, దేవుడు కొనుక్కోడు, నిద్రపడి సింగనాథాలు ఏమవకర్లేదు. పని ఉంటే చాలు, అర్థమైందా, ఆయనే చూసుకుంటాడు.